బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిప్ మేరకు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గత 3-4 రోజుల కింద కురిసిన వడవాళ్లు వానకు దెబ్బతిన అనేక రకాల పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, ఎకరాకు 50,000 రూపాయలు పూర్తిగా నష్టపోయిన పంటలకు మరి పాక్షికంగా నష్టపోయిన పంటలకు ఎకరాకు 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపల్లి గోపాలరెడ్డి, అందపట్టి నాయకులు కలెక్టర్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపాలరెడ్డి మాట్లాడుతూ రైతులు ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం గుర్తింపు పొందిందని, అనేక సంవత్సరాలుగా రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఐక్యత, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే, ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం వెంటనే, బీజేపీ రైతులకు నష్టపరిహారం వెంటనే, వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే, రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనను వెంటనే, రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనను వెంటనే. జగిత్యాల జిల్లా, జగిత్యాల అసెంబ్లీ తదితర ప్రాంతాలలో రైతులు చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. చేతికొచ్చినటువంటి పంట చివరి సమయంలో, కోతకొచ్చినటువంటి సమయంలో వడగళ్ళు వర్షాలు పడడంతో రైతులు ఎవరైతే నష్టపోయారో, ఈ రైతులకు అగ్రికల్చర్ శాఖ ఏదైతే ఉన్నదో దాని తరఫున సరైనటువంటి అంచనా వేయించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ సెల్ తరఫున ఈ యొక్క కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే ప్రభుత్వం మా యొక్క వినతి పత్రం పైన స్పందించి నష్టపోయిన రైతులకు సరైనటువంటి కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ వారి ఆదేశాల మేరకు ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి ఏదైతే అకాల వర్షాలతోని వడగండ్ల వానతోని నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరానికి 50,000 రూపాయలు పూర్తిగా నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000, అదే పాక్షికంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రైతులను ఈ విధంగా ఆదుకున్న పాపాన పోలేదు. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమాను అమలు చేయాలని బీజేపీ అనేక సార్లు డిమాండ్ చేస్తూ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మొద్దు నిద్రలాగా రైతులను ఆదుకునే పరిస్థితులు లేదు. ఏమని అంటే రైతు బంధు ఇస్తున్నామని అంటున్నారు. ఖచ్చితంగా మొన్న నష్టపోయిన రైతులకు, వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు ఖచ్చితంగా కూడా 50,000 రూపాయల ఎకరానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అనేక సార్లు రైతులు నష్టపోతున్నారు. వారి పంటను అమ్ముకొని వాటి ద్వారా వచ్చిన డబ్బులతోని వారు ఏదైనా పని చేసినప్పుడే వారికి గర్వకారణంగా ఉంటుంది. ఏదో వేరే ఎకరానికి 5,000, 2,000 ఇస్తున్నాం అనే విషయం కాకుండా ఖచ్చితంగా కూడా ఈ పంటకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతు సంఘాలతోని అధికారులు కూర్చొని ఏ విధంగా పంట నష్టం జరిగింది, ఎక్కడెక్కడ పంట నష్టం జరిగింది, ఏవో కానీ అగ్రికల్చర్ అధికారులందరూ కూడా ఈ పంట నష్టాన్ని అంచనా వేయాలి. వారు ఏదో నామకే వాస్తే తూతూ మంత్రంగా వారు పనిచేయడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా రైతుల కొరకు కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టించిన రైతు వేదికలు ఉన్నాయి. అందరినీ అక్కడికి రైతు సంఘాలను పిలిపించి ఈ పంట నష్టం యొక్క అంచనా వేసి వెంటనే పంట నష్టం చెల్లించాలని బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉన్నది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రతిరోజు ఉద్యమం చేస్తున్నా, మళ్ళీ కమిషనరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా పెట్టుకుంటామని తెలియజేస్తూ